ఛానల్ ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. అలాగే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ధర్మ సందేహాలతో మీ ముందుకు వచ్చేసాను. మరొక 5 విషయాలు మీ ముందు తీసుకొచ్చాను. అలాగే వీడియోలోకి ముందుగా వెళ్ళడానికి ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ కింద రెడ్కల సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే పక్కన ఒక బెల్ ఐకన్ వస్తుంది, దాన్ని ఒకసారి ఇలా కొట్టేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా అది మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఫస్ట్ నేను వీడియో అప్లోడ్ చేస్తాను, అప్పుడు మీరు నా వీడియోని వెంటనే చూసేయచ్చు. అలాగే ఈ రోజు వీడియోలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే అక్షతలు ఎందుకు వేస్తారు అని చెప్పేసి. పూజలు చేసేటప్పుడైనా వివాహం జరిగేటప్పుడైనా అక్షింతలు వేసి మనల్ని ఆశీర్వదిస్తారు కదా, సో అది మన సంప్రదాయం అనమాట. అసలు ఫస్ట్ అనేది అక్షతలు అంటే క్షతములు కానివి అని అర్థం అనమాట. దాని అర్థము అక్షతలు అంటే క్షతములు కానివి. భగ్నమైన బియ్యాన్ని అక్షతలు అంటారనమాట. భగ్నం కాని బియ్యాన్ని అక్షతలు అంటారనమాట. నిండుగా ఉండే అక్షింతల్లాగానే మన జీవితం కూడా సుఖ సంతోషాలకు సాగాలని అది సంకేతంగా తీసుకొని మన పైన అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. సో ఇది రీజన్ ఫస్ట్ టాపిక్. అలాగే సెకండ్ వచ్చేసి భర్తకు భార్య ఎడం వైపునే ఎందుకు ఉండాలి అనేది. ఓకేనండి, భర్తకు మనం ఏదైనా పూజలు ఏదో ఫోటో తీసుకున్నా ఏదైనా చేసినా మనమేమో మన భర్తకి ఎడం వైపునే ఉంటాం కదా, అది మన సంప్రదాయం. అలాగే దీనికి పురాణాలలో చూసుకుంటే అర్ధనారీశ్వరుడు అయిన శంకరుడు ఉంటారు కదండి, ఆయనకి ఎడం వైపున పార్వతీదేవి ఉంటుంది. అలాగే లక్ష్మీనారాయణలోని లక్ష్మీదేవి విష్ణు వక్ష స్థలంలో ఉంటుందండి. ఇది సంప్రదాయం ప్రకారం ఉంది మనకు తెలుసుకుంది. అలాగే కొంతమంది కవితీశ్వరులు ఏమంటారంటే హృదయం ఎడం వైపు ఉంటుంది కాబట్టి హృదయేశ్వరి ఎడం వైపు ఉండాలి అని చెప్పేసి అంటారు. అలాగే దీనికి ఇంకో రీజన్ ఏంటంటే పూర్వకాలంలో ఏంటి వాళ్ళేమో ఆయుధాలు అనేది ఉపయోగించేవారట, ఆయుధాలు కుడివైపు వైపు పెట్టుకునేవారట. ఆ ఆయుధాలు భార్యకి ఎక్కడ తగులుతాయని చెప్పేసి భర్త ఆయుధాలు ఉంటాయి కదా కుడివైపు పెట్టుకున్నాయి అవి తగులుతాయని చెప్పేసి ఆడవాళ్ళేమో ఎడం వైపు ఉండేవారని కొంతమంది చెప్తారు. సో ఏది ఏదైనా మనం భర్తకు ఎడం వైపు ఉండే మంచిదని చెప్పేసి మన దేవుని బట్టి మనం తెలుసుకున్నది. సో ఇది కరెక్ట్ రీజన్. ఓకేనా, ఇది సెకండ్ పాయింట్. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి పెళ్ళిలో వధూవరులు ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు కదండి, ఏంటి బెల్లము జీలకర్ర కలిపి మిశ్రమాన్ని పెళ్ళి టైంలో కరెక్ట్ ముహూర్త టైంలో పంతులు ఇచ్చి ఒక తల మీద ఒకరు పెట్టుకోమని చెప్తారు కదా, ఇది మన సంప్రదాయము. ఈ మిశ్రమాన్ని గుడజీరక అంటారంటండి. ఈ గుడజీరక మిశ్రమాన్ని ఏంటంటే బ్రహ్మరంధ్రాన్ని తెరిపించే శక్తి ఉంటుందంట ఈ మిశ్రమానికి, ఈ జీలకర్ర బెల్లానికి. సో అదే కరెక్ట్గా ముహూర్త టైంలో జీలకర్ర బెల్లము ఒకరి తలపైన ఒకరు పెట్టుకొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటే ఒకరిపైన ఒకరికి ఆకర్షణ కలిగి వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుందంట, ఒకరిని ఒకరు అండర్స్టాండింగ్ చేసుకుంటారంట కదా. సో ఆ విధంగా ఉంటుంది ఇది విషయం. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి, ఆ జీలకర్ర బెల్లం పెట్టుకునే టైంలో ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటే బాగుంటుంది, వాళ్ళ జీవితం అన్యోన్యంగా ఉంటుంది. ఇది రీజన్ థర్డ్ వన్. అండ్ అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఒడిబియ్యం ఎందుకు పోస్తారు అండి. క్వశ్చన్ వచ్చేసి ఒడిబియ్యం ఎందుకు పోస్తారు ఏంటంటే మన ఇంటి ఆడపడుచు అనేది మనకి లక్ష్మీదేవితో సమానం కదా, అందుకని ఈ లక్ష్మీదేవి సమానమైన ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అత్తవారి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఒడిబియ్యం అనేది పోస్తారండి. ఆడపిల్లకి ఆడపిల్ల సంతోషంగా ఉండడం పుట్టింటి వారికి శుభప్రదం. అయితే అమ్మవారి ఇంటి నుంచి వెళ్ళే సారీ, పసుపు, కుంకుమ, పువ్వులు, చీర ఇవన్నీ కూడా ఆడపిల్లకి సౌభాగ్యప్రదం అనమాట. మనం పుట్టిన నుంచి ఇచ్చే సారీ అనేది ఆడపిల్లకి సౌభాగ్యప్రదము. అలాగే ఈ ఆచారంలో ఏంటంటే పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేసిన తర్వాత ఇంకా అయిపోయింది అమ్మాయిని పంపించామని అని చేతులు దులిపేసుకోకుండా అప్పుడప్పుడు ఈ ఒడిబియ్యం ఆచారాన్ని చేస్తూ ఉంటే ఇది కుటుంబాల మధ్య సంబంధం కూడా బాగుంటుందని చెప్పి ఈ ఆచారం అనేది ఏర్పడిందనమాట. అది ఇది ఇది రీజన్, ఒడిబియ్యం పోయడానికి రీజన్ అయితే ఇది. ఇది ఫోర్త్ వన్. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి గుడిలో సటారి ఎందుకు పెడతారు. సటారి అంటే సటకూపం అంటారు కదండి, దాన్ని సటారి అంటారు. ఏంటంటే ఈ సటారి అనేది గుడిలోనే మనం దేవుణ్ణి కానీ దేవతను కానీ చూడడానికి వెళ్తాం కదా దర్శనం చేసుకోవడానికి, అలాగే మనం వెళ్ళేటప్పుడు ఆ దేవిని మనం దేవుణ్ణి మనం ముట్టడానికి కొన్ని దగ్గర ఉంటుంది కానీ కొన్ని దేవాలయాల్లో దేవుణ్ణి మనం తాకడానికి వీలుండదు కదా, అందుకని ఈ సటకూపం అనేది ఆ దేవునికి ప్రతీకగా అనమాట మనకి పెడతారు. మనకి తీర్థప్రసాదం ఇచ్చిన తర్వాత గుడిలోని పంతులు గారు వచ్చేసి మన తలపైన సటకూపం పెడతారు.
అలాగే శటలు అంటే మోసగాళ్ళు అని అర్థం అండి. అరి అంటే శత్రువు. మొత్తంగా శటారి అంటే మోసగాళ్ళకు శత్రువు అని అర్థం అనమాట. ఈ శటకప్పు మన పైన పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఈ శటకప్పు మన పైన పెట్టగానే మనలో ఏదైతే చెడు ఆలోచనలు దోహబుద్ధులు ఉంటాయో అవన్నీ నశించిపోయి మనం సత్ప్రవర్తనగా ఉంటామని దానికి ప్రతీకగా ఈ సంప్రదాయం వచ్చింది. ఈ శటకప్పు మన తరపైన పెడతారు. సో ఇది రీజన్ అండి. అలాగే ఈరోజు వీడియో ఎలా ఉందని చెప్పి కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మళ్ళీ మీ ముందు కొన్ని తీసుకొని వస్తాను. అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్, టేక్ కేర్.